Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఆయన కుమారుడు గాని ఆ పార్టీకి చెందినటువంటి నాయకులు గాని జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు గాని స్వయంగా ఆయన గాని ఆయన మాట్లాడినటువంటి తీరుని మనందరం కూడా చూసాం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి తీరు చూసిన తర్వాత ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడికే ఈ రకమైనటువంటి పరిస్థితి వస్తే సాధారణుడి తాలూక పరిస్థితులు ఏంటి అని చెప్పి నిన్న సాజంగానే ఆయన ట్విట్టర్ లో మాట్లాడినటువంటి మాటల్ని మనందరం కూడా చూసాం ఒక మాజీ ఎంపీకే ఇటువంటి పరిస్థితి వస్తే సాధారణుడి తాలూక పరిస్థితి ఏంటని అంటే మాజీ ఎంపీలు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులు మీరు అక్రమంగా ప్రభుత్వ భూములు దోచేసుకొని ప్రభుత్వ భూముల్ని మీ ఆధీనంలో పెట్టేసుకొని మీరు అనుభవించేస్తే దాన్ని ప్రభుత్వం తిరిగి తీసుకుంటే మీకు అక్రమంగా అన్యాయంగా కక్ష సాధింపుగా కనిపిస్తా ఉందంటే మీ తాలూక ఆలోచన ఏంటో మీ తాలూక విధి విధానాలు ఏంటో అనేటువంటిది ప్రజలకు అర్థమవుతా ఉన్నాయి నువ్వేమో కరకట్ట మీద కూర్చొని ఆ కృష్ణా కరకట్టుగా ఆనుకొని ఉన్నటువంటి భూముల్లో ఆటల్లో అక్రమైనటువంటి కట్టడాల్లో నువ్వు కూర్చుంటావు ఇక్కడేమో మీ పార్టీ నాయకులేమో ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వ స్థలాల్ని ప్రభుత్వ పార్కుల్ని వాళ్ళ ఇంటి ఆవరణలో పెట్టుకొని వాళ్ళు అనుభవిస్తారు మీరేమో ఈ రాష్ట్ర ప్రజలకి రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్యులకి మీరేదో నీతివంతుల్లాగా మీరేదో ఏమీ అక్రమాలు చేయనట్టుగా మీరేదో ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నటువంటి వ్యక్తులుగా మీరు మాట్లాడతారు ఈ రాష్ట్రంలో అవినీతికి అన్నయ్య చంద్రబాబు నాయుడు అవినీతికి అన్నయ్య చంద్రబాబు నాయుడు తమ్ముడేమో ఇక్కడ సర్పంహరి ఈరోజు ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో మీరు ఈ రకంగా దోచేసుకొని ప్రభుత్వ భూములు కాజేసి మీ ఆవరణలో మీ అనుభవంలో పెట్టుకొని మీరు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి శాసనసభ్యుల మీద మంత్రుల మీద పార్లమెంట్ సభ్యుల మీద అందరి మీద మీరు అవినీతి ఆరోపణలు చేస్తారు మొదటి నుంచి విశాఖపట్నంలో రాజధాని పెడతా ఉన్నాం విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించినటువంటి నాటి నుండి ఎన్ని ఆరోపణలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద విశాఖపట్నంలో 1000 ఎకరాల భూములు తీసేసుకున్నారని విశాఖపట్నంలో 1000 ఎకరాలు అమ్మకాలు జరిగిపోయినాయి విశాఖపట్నంలో 1000 ఎకరాలు కాజేసేస్తున్నారని అనేక సందర్భాల్లో ఈ 10 నెలల కాలంలో డిసెంబర్లో ఎప్పుడైతే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటన చేశారు నాటి నుండి నేటి వరకు అనేక సందర్భాల్లో అనేక రకాలుగా మీరు ఆరోపణలు చేస్తూ వచ్చారు ఈ రోజు వరకు ఒక్క ఆరోపణన్న చేసినటువంటి ఒక్క ఆరోపణన్న రుజువు చేశారా మేం గాని మా నాయకత్వం గాని అనేక సందర్భాల్లో మా నాయకులు గాని చెప్తూ వచ్చాం విశాఖపట్నంలో ఒక్క సెంటు ప్రభుత్వ భూము కూడా కబ్జా కానివ్వం విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని కాపాడేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజలకి రక్షణ కల్పిస్తాం ప్రజల తాలూకా భూములకి రక్షణ కల్పిస్తాం ప్రభుత్వ భూముల్ని అక్రమదారులు చేతుల్లోకి వెళ్ళకుండా చూస్తాం అనేటువంటి మాటని అనేక సందర్భాల్లో చెప్తూ వచ్చాం అసలు విశాఖపట్నంలో జరిగినటువంటి భూ స్కామ్ ఎప్పుడు జరిగిందండి విశాఖపట్నంలో జరిగినటువంటి భూ స్కామ్ ఎప్పుడు జరిగింది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటుండగా భారతదేశంలోనే అతిపెద్ద స్కామ్ అనేటువంటి విశాఖపట్నం భూ స్కామ్ ప్రజల ముందే బయటపెట్టినటువంటి సందర్భాలు ఆ రోజు చూశాం స్వయంగా పార్టీకి చెందినటువంటి నాయకులు ఫిర్యాదులు ఇచ్చారు ఆ ప్రభుత్వంలో పనిచేసినటువంటి అధికారులు మాట్లాడారు ఆ ప్రభుత్వంలో పనిచేసినటువంటి అధికారులే రికార్డులు గల్లంతైపోయినటువంటి మాటలు మాట్లాడారు మీ ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి అరాచకాలు ఇప్పటికీ ఒకటి ఒకటి బయటపడుతున్నటువంటి తరుణంలో మీరేమో మీ తమ్ముని వెనకేసుకొని వస్తారు అన్యాయం చేశారు ఒక మాజీ
పార్లమెంట్ సభ్యుణ్ణి అక్రమంగా కక్ష సాధింపు చర్యలు తీసుకున్నారు. నిన్న జరిగినటువంటి ఆక్రమణల తొలగింపులో 211 గజాలు ఏదైతే సబ్బంహరి తాలూకా ఆవరణలో ఆయన ఆధీనంలో ప్రభుత్వ భూమి ప్రభుత్వ స్థలం ప్రభుత్వ పార్కు ఉంది అన్నటువంటిది నిన్న రుజువైంది. ఆయన అంతట ఆయనే ఆయన మాటలో చెప్పాడు, నాకు కాస్త సమయం ఇవ్వండి, నేను కట్టినటువంటి ఆ రూములన్నిటిని కూడా అటువైపు మార్చుకుంటాను, తర్వాత మీరు కొట్టేసుకోండి అన్నటువంటి మాటలు. మాకు కొట్టేసుకోమన్నారంటే ఏంటి అర్థం? నీ భూమి కాదు కాబట్టి కొట్టేసుకోమన్నా. నువ్వు ఈ రకంగా మాట్లాడుతూ ఈ రకంగా మీరు పనిచేస్తూ మళ్ళీ తిరిగి ప్రభుత్వాన్ని ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడం, ఏదో ఈయనేదో ఉద్ధరిస్తున్నట్టు, ఈయన చూసి ఏదో ప్రభుత్వం భయపడిపోయినట్టు, ఈయన తాలూకా నాయకత్వం చూసి ప్రభుత్వం భయపడిపోయి ఈయన మీద ఏదో కక్షాధింపు చర్యలు చేసినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అసలు హూ ఇస్ సబ్బంహరి? సబ్బంహరి అనేటువంటి వ్యక్తి కనీసం ప్లాట్ఫామ్ కూడా లేనటువంటి వ్యక్తిని విశాఖపట్నం ప్రజలు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి ఒక లోఫర్ని మేయర్గా చేశారు, అవకాశం ఇచ్చారు, అధికారాన్ని ఇచ్చారు. మేము కూడా ఈరోజు ఈ ప్రాంతంలో 4-5 దశాబ్దాలుగా నాయకత్వం చేస్తున్నటువంటి కుటుంబాల నుంచి వచ్చాం. ఈరోజు మా తాతగారు శాసనసభ్యుడిగా పనిచేశారు, మా తండ్రి మంత్రిగా పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశారు, నేను ఇప్పుడు శాసనసభ్యుడిగా పనిచేస్తున్నాను, 3 తరాల నుంచి పనిచేస్తా ఉన్నాం. కానీ మా ఆస్తులు ఏంటో ప్రజలకు తెలుసు. కానీ 5 సంవత్సరాలు మేయర్గా, 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసినటువంటి సబ్బంహరి తాలూకా ఆస్తులేంటో, ఆయన కట్టినటువంటి ఆయన ఇంద్రభవనం సంగతి ఏంటో, ఆయన కాజేసినటువంటి భూముల సంగతి ఏంటో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఆయనేమో జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ ఇచ్చేటువంటి స్థాయి అయింది, విజయసాయి రెడ్డి గారిని ఇక్కడి నుంచి లేకుండా చేస్తాననేటువంటి సవాల్ విసిరేటువంటి స్థాయి అనేది. నీ అబ్బ జాగీర ఏమన్నా విశాఖపట్నం ఏమన్నా? సబ్బంహరి అనేటువంటి వ్యక్తి ఈజ్ ఏ పొలిటికల్ బ్రోకర్. నాకు తెలిసి నేను చూసినటువంటి నాకు తెలిసినటువంటి పరిజ్ఞానం ప్రకారం నాకు తెలిసి సబ్బంహరి అనేటువంటి వ్యక్తి ఒక పొలిటికల్ బ్రోకర్. ఈయనకేమో ఆయన వత్తాసు పలకడం, ఈయనకేమో చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఎజెండా ఈయనకి ఈయన వత్తాసు పలుకుతూ అమరావతినేమో దేవతలాగా విశాఖపట్నంనేమో దెయ్యంలాగా చూపించేటువంటి ఆయన తాలూకు ప్రవచనాలు రోజు టీవీలో చూస్తూ ఉన్నాం. ఏదో స్వామి చెప్పినట్టు పావుకి పాలు పోసి పెంచితే తిరిగి విషం మన మీద కక్కుతుంది అన్నట్టుగా విశాఖపట్నం ప్రజలు ఆయనకు మేయర్గా, విశాఖపట్నం ప్రజలు ఆయన పార్లమెంట్ సభ్యుడిగా అవకాశం కల్పిస్తే ఈరోజు తిరిగి విశాఖపట్నం మీద విషం కక్కేటువంటి పరిస్థితిలో ఉన్నాడంటే అసలు కొన్ని టీవీ ఛానల్కి చేతులు జోడించి దనం పెట్టాలి. నిజంగా కొన్ని టీవీ ఛానల్లో ఆయన చూపించేటువంటి పరిస్థితుల్లో అసలు ప్రజలు విశాఖపట్నం రాష్ట్రంలో మిగిలినటువంటి ప్రాంత ప్రజలకైతే తెలియదు, విశాఖపట్నం ప్రాంత ప్రజలు మాత్రం ఆ 2 ఛానల్లో ఆయన చూసినప్పుడు ముక్కును వేలేసుకుంటూ ఉన్నారు. అందులో ఉన్నటువంటి టీవీ ఛానల్లో ఉన్నటువంటి ఆ యాంకర్లు అయితే అసలు మరి ఆ దైవాంశ సంబూదుల్లాగా ఆయన్ని పొగడ్డం, ఏదో చాగంటి కోటేశ్వర గారు ప్రవచనాలు చెప్తున్నట్టు ఈయన కూర్చొని రాజకీయ ప్రవచనాలు చెప్తా ఉంటే ఆ పైన ఉన్న యాంకర్లేమో ఈయనేదో రాజకీయ ఆ ప్రవచనాలకి ఈయన పేటెంట్ లాగా రాజకీయ దిగ్గజ విశ్లేషకుడు, రాజకీయాల్లో అత్యంత పరిణితి కలిగినటువంటి నాయకుడు, ఈయనంత నాయకుడు ఎవడో లేడు. నిన్న ఒక టీవీ ఛానల్లో ఏబిఎన్లోనే ఎందులో అనుకుంటా వెంకటకృష్ణ గారు అంటా ఉన్నారు, ఏ 200 గజాలే కదా అంట, 200 గజాలే తక్కువ, 3 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి, 150,000 రూపాయలు గజం అక్కడ ఉంది, ప్రభుత్వ భూమి, 200 గజాలు కాదు కదా, 2 గజాలు కూడా కబ్జా కానివ్వం, మీకు తక్కువ అవచ్చేమో ఏబిఎన్ ఆంధ్రజ్యోతికో లేకపోతే ఇంకొక TV5కో లేకపోతే ఇంకొకరికో అవి తక్కువ అవ్వచ్చేమో, కానీ మాకు మాత్రం మా ప్రభుత్వానికి మాత్రం 2 సెంటీమీటర్ల ప్రభుత్వ భూమి అయినా కాపాడేటువంటి బాధ్యత మాది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఓ పక్కేమో ఆయన పొలిటికల్ బ్యాక్డోర్ పొలిటీషియన్, ఆయన బ్లాక్మెయిల్ పొలిటీషియన్ ఏమో ఈయన, చంద్రబాబు నాయుడు ఈయన ఇద్దరు కలిసి ఆయన ఈయనంట సబ్బంహరిని
భయపెడితే రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ భయపడతారట. వాళ్ళ ఇంట్లో పక్కన ఉన్నటువంటి పిల్లడు కూడా భయపడ్డ సభవారిని చూస్తే, ఏటం సభవారి దగ్గర చూసి భయపడ్డానికి, ఏమి పీకలేడు ఏం పీకలేడు అనేటువంటి మాటలు మాట్లాడి, ఏంటి అన్ని పీకిసిపోయిన తర్వాత ఏం పీకలేడు, అన్ని పీకిసిపోయారు కదా నిన్న. నువ్వు ప్రభుత్వం భూమిని నీ ఆధీనంలో పెట్టుకున్నటువంటి నీ భూమిని అంతా కూడా పీకేసి అవన్నీ పెట్టేసి అవన్నీ ప్రభుత్వ భూమి అని చెప్పి బోర్డులు పెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత ఎవడేం పీకుతాడని అడిగితే ఏం చెప్తాం, ఏంట భాష ఏంటి. నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలు కొన్ని టీవీల్లో కూడా మీరు చూపించారు. ఏ రకమైనటువంటి పదజాలాన్ని వాడాడు, ఏ రకంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని మాట్లాడాడు, ఏ రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఆయన మాట్లాడినటువంటి మాటలు మనం చూసాం. ఈయన నీతులు చెప్తాడు. సమైక్యాంధ్ర అదేదో జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టినప్పుడు ఏం చేశాడండి ఈయన, కిరణ్ కుమార్ రెడ్డితో దగ్గరుండి జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టించి ఈ ప్రాంతం నాయకత్వం అంతా కూడా నేనే చూస్తానని చెప్పి డబ్బులు కలెక్ట్ చేసి ఆ డబ్బులు జేబులో పెట్టేసుకొని ఎంపీగా పోటీ చేస్తూ మధ్యలో డ్రాప్ అయిపోయి డబ్బులన్నీ కొట్టేసినటువంటి వ్యక్తి గురించి మనం కూర్చొని మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు. ఇటువంటి వ్యక్తి గురించి మనం ఈరోజు కూర్చొని మాట్లాడి ఆయనేమో నోటుకొచ్చినటువంటి మాటలు మాట్లాడడం, దాన్నేమో కొన్ని టీవీలు కొన్ని ఛానళ్లు కొన్ని పత్రికలు పెద్దేదో జాతీయ నాయకుల్లాగా ఆయన చూపించడం, గంటల తరబడి ఇంకెవరు దొరకడంటే ఆయన తీసుకుని చూపిస్తారు మనం, ఆయన చూపించడం చూపించినటువంటి మాటలు మాట్లాడడం అవన్నీ మాట్లాడిన మాటలన్నీ కూడా ప్రజల ముందు పెట్టడం. ఈరోజు తప్పు చేసిన తర్వాత మాజీ ఎంపీయా మాజీ ఎమ్మెల్యేయా మాజీ మేయరా అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అనేక సందర్భాల్లో ఇంకా కేటగారికల్ గా చెప్పారు. రాష్ట్రంలో ఎవరు తప్పు చేసినా అది శాసనసభ్యులు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఏ పార్టీకి చెందినటువంటి నాయకులు కావచ్చు ఎవరు తప్పు చేసినా విడిచిపెట్టను అన్నటువంటిది అనేక సందర్భాల్లో చెప్పారు. మేము పాలసీ ప్రకారం వెళ్తాం. చంద్రబాబు నాయుడు గారికి ఇటువంటి దోపిడీలు చేసిన వాళ్ళు స్కామ్లు చేసిన వాళ్ళు అవినీతి చేసిన వాళ్ళు ఆయనకి సీనియారిటీ, ఆయన 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 పార్టీలో అది సీనియారిటీ ఆయనకి. అందుకని కదా అచ్చిన ఆయన తీసుకొని వచ్చి ఈరోజు మళ్ళీ రాష్ట్ర అధ్యక్షుని చేస్తానని చెప్పి చెప్తున్నాడు. అంటే ఆయన క్వాలిఫికేషన్ ఏంటంటే 150 or 200 crore ఈఎస్ఐ స్కామ్ లో కొట్టేశాడు కాబట్టి ఆయనకి ఆ గ్రాఫ్ పెరిగింది. పెరిగిన గ్రాఫ్ లో ఆయన తీసుకొని వచ్చి ఈరోజు రాష్ట్ర అధ్యక్షుని చేస్తానని చెప్పి చెప్తున్నాడు. కొల్లు రవీందర్ని తీసుకొని వచ్చి జనరల్ సెక్రటరీయట్. అంటే ఒక హత్య కేసులో ఒక ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తిని పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ఆస్తులను కొట్టేసి ప్రభుత్వ తాలూకా నిధులు కొట్టేసి 150 crore కొట్టేసి 70 రోజులు జైల్లో ఉన్నటువంటి అచ్చినాయుడేమో రాష్ట్ర అధ్యక్షుడట. ఇది చంద్రబాబు నాయుడు గారి తాలూకు క్వాలిఫికేషన్. ఏదో స్వామి చెప్తారు ఆవు చేలో మేస్తే పిల్ల గట్టును మేస్తుందా అన్నటువంటిది. అలాగా చంద్రబాబు నాయుడు ఇటువంటి తప్పులు చేస్తే కరకట్ట మీద ఆయన అవినీతి కట్టడంలో కూర్చుంటే మరి ఆయన కింద పనిచేస్తున్నటువంటి నాయకులు ఎంతకంత గొప్పగా చేస్తారనేటువంటిది ఎవరు కూడా ఆశించం ఊహించం. ఇటువంటి పరిస్థితుల్లో దీనికి సంబంధించి అనేక సందర్భాల్లో అనేక మాటలు సబ్బం హరి అనేక సందర్భాల్లో మాట్లాడాడు. ఈరోజు పొలిటికల్ గా అన్ని రకాలుగా కూడా అవకాశం ఇచ్చినటువంటి విశాఖపట్నం మీద విశాఖపట్నం తాలూకా ప్రాంతం తాలూకా బ్రాండ్ ఇమేజ్ మీద డ్యామేజ్ చేస్తూ అనేక సందర్భాల్లో మాట్లాడారు. అయినా సరే ఏ రోజు ఆయన స్థాయి కంటే ఎక్కువ మాట్లాడినా ఏ రోజు కూడా స్పందించలేదు. ఎందుకంటే మేము ఆ స్థాయి కాదని చెప్పి ఆయనకి ఆ స్థాయి ఇవ్వకూడదని చెప్పి ఉద్దేశంతో ఏ రోజు కూడా మాట్లాడలేదు. ఇప్పటికన్నా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని నిన్న మాట్లాడినటువంటి మాటలు అసలు పలకడానికి కూడా అసభ్యకరమైనటువంటి మాటలు, ఒక స్థాయిలో ఉన్నటువంటి మాట్లాడడానికి కనీసం అర్హత కూడా లేనటువంటి మాటలు మాట్లాడినటువంటి సందర్భంలో మరొక్కసారి మీ ద్వారా హెచ్చరిస్తా ఉన్నా, మరొక్కసారి మీ ద్వారా సబ్బం హరికి హెచ్చరిస్తా ఉన్నా, ఇంకొకసారి అటువంటి తప్పుడు మాటలు మాట్లాడితే ఒక శాసనసభ్యుడిగా కాకుండా ఒక జగనన్న సైనికుడిగా మీ ఇంటికి వచ్చి నేను నాలుగు కోస్తా అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఆఖరిగా మరొకసారి నిన్న జరిగినటువంటి కార్యక్రమం అది ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నటువంటి తరుణంలో తొలగించినటువంటి కార్యక్రమం మాత్రమే తప్ప ఏదో తెలుగుదేశం పార్టీ నాయకుడు కదా అని చెప్పి ఏదో కక్ష సాధింపు చర్య అనేటువంటిది కొన్ని టీవీలు కొన్ని పత్రికలు దాన్ని ప్రచురిస్తూ ఉన్నాయి. దయచేసి ప్రజల్ని గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. మరొక్కసారి
సబ్బోహరికి తెలియజేస్తా ఉన్నా, ఇంకొకసారి గాని సౌండ్ వస్తే నీకు రౌండ్ గ్యారెంటీ అని చెప్పి మాత్రం తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.